हाय फ्रेंड्स, वेलकम टू जाड़ी एंटरटेनमेंट। फ्रेंड्स, రైతులందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ ఫ్రెండ్స్। సో అదేంటో తెలుసుకోవడానికంటే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేయండి। అదే విధంగా డిస్క్రిప్షన్ లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అందులో కూడా ఫాలో కండి। సో ఫ్రెండ్స్, చిన్న కమతలల్లో ల్యాండ్ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ కూడా నిజంగా ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు। సో అది ఏ విధంగా అంటే ఒక రైతు పేరు మీద వేరే వేరే ప్లేసులల్లో వేరే వేరే సర్వే నంబర్లతోని తక్కువ విస్తీర్ణంలో ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ను అంతా కలిసి ఒకే సర్వే నంబర్ కిందకి తీసుకొని రావడం అన్నమాట। సో ఈ విధంగా ఏకీకృతం చేయడం అన్నమాట। సో ఈ విధంగా చిన్న కమతాలన్నింటిని కూడా ఏకీకృతం చేసేటటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేయడం జరుగుతుంది। సో దీని ద్వారా రైతులకైతే చాలా లాభం అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట। సో ఏ విధంగా అంటే ఒక రైతుకు వేరే వేరే ప్లేసులల్లో 5 గుంటలు, 10 గుంటలు, 15 గుంటలు, 20 గుంటలు, సో ఈ విధంగా తక్కువ విస్తీర్ణంలో ల్యాండ్ ఉండడం వల్ల ఆ ల్యాండ్ను రైతు అనేది సాగు చేయలేకపోతున్నాడు అన్నమాట। ఎందుకు అనంటే ఆ తక్కువ విస్తీర్ణంలో ల్యాండ్ను సాగు చేయడం రిస్క్గా భావించి దాంట్లో లాభం రాదు అని భావించి అట్లాంటి చిన్న కమతలను రైతులు సాగు చేయలేకపోతున్నారు। సో తద్వారా ఆ ల్యాండ్ను పక్క వాళ్ళకు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ అమ్ముకోవడం జరుగుతుంది। సో ఈ విధంగా రైతులకు చాలా నష్టం అయితే జరుగుతుంది। సో అందుకనే ఈ రైతుల్ని ఈ రైతులకు బెనిఫిట్ కలిగే విధంగా ఈ చిన్న కమతాలన్నింటిని కూడా ఏకీకృతం చేసేటటువంటి ప్రయత్నమే తెలంగాణ ప్రభుత్వం చేయడం జరుగుతుంది। సో దీని ద్వారా రైతులకైతే చాలా బెనిఫిట్ అయితే కలగడం జరుగుతుంది। రైతుల ల్యాండ్ చిన్న కమతాలన్నీ కూడా ఒకే సర్వే నెంబర్ కిందకి రావడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్గా యాక్టివేట్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, బై బాయ్।